కరోనాకు భయపడి రాష్ట్రం లాక్డౌన్ అవ్వడంతో అదే అక్రమార్కులకు కొండంత అండగా మారింది. ఇదే అనుగా అక్రమార్కులు యథేచ్ఛగా తమ దంద కొనసాగిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ప్రజలను రోడ్ల మీదకు రానివ్వకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇదే అదునుగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో అక్రమ మట్టి రవాణాకు తెరలేపారు కొందరు అక్రమార్కులు. లాక్అవుట్ సమయంలో కూడా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలో సుమారు 80 ఎకరాలలో విస్తరించి ఉన్న రాఘవమ్మ చెరువులో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాయభూపాలపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు నీటి అవసరాలకు ఈ చెరువుపైనే ఆధారపడతారు. పంటలకు పశువులకు ఈ చెరువు నీటిని వినియోగిస్తుంటారు. ఈ చెరువులో మట్టి తవ్వకాలు కొత్తేమీ కాకపోయినప్పటికీ సాక్షాత్తు దేశ ప్రధాని స్వయంగా ప్రకటించిన లాక్అవుట్ సమయంలో కూడా సుమారు 100 లారీలతో మట్టి తరలించకపోతుండడాన్ని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నిర్బంధ సమయంలో రోడ్లపైకి వచ్చిన ఆకతాయిలను వెంటాడి తరిమితరిమి కొడుతున్న పోలీసులు ఈ లారీల వైపు కన్నెత్తి చూడకపోవడాన్ని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇదంతా అధికార పార్టీ నాయకుల అండదండలతోనే జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. ప్రకటించిన సందర్భంలో కూడా ఈ మట్టి దంద అనేది ఇక్కడ రాయగోపాలపట్నంలో ఎట్టి పరిస్థితులు కూడా అవ్వట్లేదు. అదే కాకుండా ఇక్కడ ఈ త్రవ్వకాలను మీరు చూసిన ఈ త్రవ్వకాలను చూసినట్లయితే ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉన్నదండి. ఇక్కడ చాలా దారుణంగా గుంటల కింద 10 అడుగుల లోతు 20 అడుగుల లోతు కూడా తవ్వేస్తున్నారండి. ఇక్కడ ఇటువంటి లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా లారీలు ఒకసారి చూసారంటే లారీలు కూడా ఒక లారీ కూడా మనిషి బయట తిరిగే పరిస్థితి లేని టైంలో కూడా ఇన్ని లారీలు 50-60 లారీలు ఇక్కడ మట్టి తవ్వుతున్నాయి అంటే ఇక్కడ పార్టీ కార్యకర్తల వల్ల మెయిన్ ఇది జరగడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వల్ల జరుగుతుంది ఇక్కడ తవ్వకం. కాబట్టి దీన్ని మేము పొద్దున్న నుంచి ఎంతోమంది వచ్చి ఇక్కడ ఆఫ్ చేసాం లారీలని, కానీ ఏ అధికారులు కూడా మమ్మల్ని పొద్దున్న నుంచి పట్టించుకోలేదు. ఇటు పంచాయతీ అధికారులు కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు ఒకరిని అడిగితే ఇంకొకరిమే చెప్తున్నారు, ఒకరిని అడిగితే ఇంకొకరిమే చెప్తున్నారు. సెక్రటరీ గారిని అడిగితే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది తప్ప పంచాయతీకి సంబంధం లేదన్నారండి. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారికి సంబంధం తప్ప మాకు ఎవరికి సంబంధం లేదన్నారు. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు అన్నారు, ఎవరు కూడా ఇప్పటికి రాలేదు. రాఘమ్మ చెరువులో 2 నెలలు బట్టి మట్టి తవ్వుతున్నారు. 15-2 నెలలు బట్టి అంటే 1 నెలల క్రితం ఊళ్ళో రైతులందరూ పట్టుకెళ్ళి ఎంఆర్ఓకి ఆర్డీఓకి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన ఏమీ రెస్పాన్స్ పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ వీళ్ళు పశువులు గోతులో దిగి పడిపోతున్నాయని మళ్ళీ రైతులందరూ వచ్చి ఒకరోజు మిషనరీని అందరినీ ఆపారు. విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి ఇక్కడ పర్మిషన్ ఉంది దీనికి తవ్వడానికి అని కలెక్టర్ గారు పర్మిషన్ లెటర్ ఇచ్చారని ఒక లెటర్ తెచ్చి ఇచ్చి చూపించారు. అది కుదరదండి, మాకు ఇలా తవ్వడం ఇక్కడ పశువులు కానీ మనుషులు కానీ గోతులు పడితే బయటకు రావడం చాలా ఇబ్బంది అని చెప్పినా సరే మా ఎవరి మాట లెక్క చేయలేదు. ఇచ్చిన స్పందనలు ఇచ్చిన లెటర్కి కూడా కనీసం మీ రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ రైతులందరూ ఒకసారి కలిసి కట్టుకొచ్చి విఆర్ఓని అడిగారు. విఆర్ఓ కూడా ఏమి సమాధానం చెప్పలేదు, దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రతిరోజు ఇవ్వగా కంప్లైంట్ ఇవ్వగా ఒక వారం రోజులు ఆపారండి, లారీలు ఏవి రాకుండా ఆపారు.